Sri Rama Raksha Naru, Jagityala BRS MLA Abhyarthi, Dr. Sanjay Kumar. Congress guarantee Luvini, Prajalu Navukuntunnara Naru. BJP Jimmikulu, Jagityalalo, Panicheyaledani Vimarsincharu. Jagityala Prajalu, Tama Venta Unnaranna Sanjay Kumar Toma, Pratinidhi Rikesh, face to face. ఎన్నికల ప్రచార వేడి మొదలైంది. ప్రస్తుతం మనం జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున చేరికల ప్రోగ్రాం కొనసాగుతూ ఉంది. డాక్టర్ సంజయ్ కుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున యువకులు చేరినట్టుగా తెలుస్తా ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి, బీజేపీ ఏమో యువత అంతా మాతోనే ఉందని చెప్పారు. మీకు ఇక్కడ చేరికల పర్వం కొనసాగుతున్నట్టుంది. మీరే చూసారు, మీ కళ్ళ ముందు స్వచ్ఛందంగా వారి బండ్లలో వాళ్ళు పెట్రోల్ పోసుకొని వాళ్ళు వచ్చి పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది ఇక్కడే కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి చలియల్లో 150 మంది యువకులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఉదయం 8:30 నుండి. సో ఇదే పరంపర నియోజకవర్గం అంతా ఉంది. తప్పకుండా ఈ యువత అందరూ కూడా కొత్తగా ఓట్లు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గతంలో వారి సోదరులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఓట్లు బట్టి లక్ష ఓట్లు సాధించిన ఏకైక వ్యక్తిగా ఇక్కడ నేనున్నా ఈ ప్రాంతంలో. ఓట్లు తెచ్చుకోవడమే కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిరంతరం ప్రజల మధ్యలో, ఎందుకంటే యువత అనేది చాలా యాక్టివ్ ఉంటారు. ఇవాళ రేపు సోషల్ మీడియా కావచ్చు, మీడియాలో కావచ్చు, అన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను గెలిచిన ప్రతిరోజు నుంచి వాళ్ళు గ్రామీణ వచ్చారు. ఆ వారి గ్రామమైన వెల్దుర్తికి తక్కువల సక్క నేను ఒక 100 సార్లు వెళ్ళిన. వివిధ కుల సంఘాల నుంచి ఉన్నారు, ఒక కులం కాదు. నేను దళితవాడకు పోయినా, గౌడ్స్కి పోయినా, కాపుల గారికి అయినా, అంటే ఈ ఆ ఇల్లు అనకుండా ప్రతి ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాం. సంఘ భవనాలకు నిధులు ఇచ్చినాం, నీళ్ళ సమస్య కొంత ఉంటే తూమ్ పెట్టించినాం, చెరువు బాగా వేసినాం, వడ్ల సెంటర్ పెట్టినాం. ఈ రకంగా గౌడన్నలకు వారి గౌడ సంఘంకి ఇచ్చాం. ఈ రకంగా దళితులకు దళిత బంధు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ మంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఆ గ్రామంలో బీద రైతులు చనిపోతే కూడా రైతు బీమా వచ్చింది. వాళ్ళకి తెలియదా, దాదాపు 20 సంవత్సరాల పిల్లలు, 10 సంవత్సరాలు మనకు ముందు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు. ఎన్నడన్నా ఒక్కరు చనిపోతే సర్కారు పైసా రూపాయి తిన్నోళ్ళు ఉన్నారా? బీదోళ్ళు అయితే చందాలు వేసుకొని చేసిన పరిస్థితి. ఆ చందాలు వేసుకొని సావుకాడిపోతే కరెంటు కూడా లేని పరిస్థితి, కరెంటు కూడా లేని పరిస్థితి. ఇవన్నీ కూడా చూసిన వాళ్ళే. రెండవది రైతులకు రైతు బంధు పథకం. మూడవది వాళ్ళ అక్క చెల్లెళ్ళు పెళ్లిళ్ళ కళ్యాణ లక్ష్మి లైన్ పెట్టి ఒకసారి బొమ్మలు 10 ఇంటి ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తే ఒక ఇద్దరు కన్నా ఇండ్ల కళ్యాణ లక్ష్మి ఇస్తూ ఉంటుంది. వచ్చిందా బాబు ఎవరి ఇండ్ల కళ్యాణ లక్ష్మి వచ్చింది. అట్లనే బీడీ కార్మికులు ఎంతమంది ఉంటారా? బీడీ కార్మికుల కుటుంబాలకు వెళ్ళి చేతులు అవటం బీడీ ఉంటున్నారా? బీడీ నీ ఇండ్ల ఇప్పుడు ఇక్కడ ఉన్న ఉన్నారా? బీడీ కార్మికులు చేయలు అవటం ఇందులో సగం మంది కన్నా పెన్షన్లు వస్తున్నాయా? తెలంగాణ రాకముందు రూపాయి వచ్చిందా? అంతే, రేపటి నాడు నాకు గెలుపు ఇవే కారణం. కాంగ్రెస్ కూడా చెప్తుంది కదా సార్, కౌలు రైతులకు మేము ఇస్తాం డబ్బులు, 6 గ్యారంటీలు చెప్తుంది, తులం బంగారం వరకు, మహిళలకు ఉచిత ప్రయాణం. ఇలా ఈ సమయంతో పెట్టున్నాడు, లచ్చిత తులం ఇస్తాడు నమ్ముతారాడు. అంతకుముందు తైసిల్ వసూలు చేసిన వాడు, రైతులకు రూపాయి ఇయ్యనివాడు, తైసిల్ వసూలు చేసిన వాడు, నీటి తిరుగు వసూలు చేసిన వాళ్ళు. మరి పిల్లలకు తెలియదు కావచ్చు, ఎందుకంటే 15 కిందనే మాపైంది రైతు బంధు మొదలైంది. కాబట్టి రైతులకు ఎన్నడేం చేయనోడు, ఇప్పుడు ఏమో చేస్తాడని నమ్మరు. లగ్గం అయితే బువదిన పేరు తప్ప 4 రూపాయలు ఇయ్యని వాళ్ళు ఇప్పుడు వచ్చి తులం బంగారం పెడతా అంటే నమ్ముతారా? పసుపు బోర్డు లెక్కుంటుందన్న సంగతి వీళ్ళందరూ తెలుసు. పసుపు బోర్డు శాంక్షన్ చేసినాం, అదే ఎన్నికల అస్త్రంగా బీజేపీ ఇక్కడ జగిత్యాల ప్రచారం చేయాలి చెప్పుకుంటే నవ్విపోతుంది. అక్కడ నాకేంది అన్నట్టుంది. మా దగ్గర ఈ ఎల్దుర్తులు కూడా పసుపు రైతులు ఒకప్పుడు 8 ఎకరాలు వండిస్తారు. ఈ 5 ఏళ్ళల్లో ఈ కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు చేయక, మద్దతు ఇయ్యక, రేటు లేక పసుపు పండిస్తున్న సగంకు సగం పడిపోయారు వాళ్ళ నడుగురు. అంతకుముందు 8 ఎకరాలు పండిస్తారో, ఇప్పుడు 8 ఎకరాలు పండిస్తారు. కానీ అదే వడ్లు ఇలా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి పెట్టుబడి తోటి వడ్లు ఎక్కువ పండిస్తున్నారు. జగిత్యాల సంజయ్ ప్రజలు జగిత్యాల సంజయ్ కుమార్కి ఓటు ఎందుకు వేయాలంటే, సంజయ్ సార్ ఏదైనా ముఖం మీద ఉన్నట్టు మాట్లాడతాడు, ఎవరి దగ్గర రూపాయి తినడు, ఉన్న కాడికి ఏమైనా సహాయం చేస్తాడనే నమ్మకం ప్రజలలో ఉన్నారు. అదే బలం. నేను నిజాయితీ ఉంటాడు, ఉన్నదిన్నట్టు మాట్లాడుతూ మొన్న కేటీఆర్ గారు కూడా చెప్పారు, సంజయ్ అని అప్పుడప్పుడు కోపానికి వస్తాడు కదా అని నవ్వుకుంటా అని ఏం చెప్పిండు. నిజాయితీ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంటుంది. కోపం అంటే ఏమొస్తుంది? ఇప్పుడు భూ కబ్జా చేసిన వచ్చినాడో, లేకపోతే పక్కన గేటు ఆక్రమిస్తే, లేకపోతే లంగ పని చేస్తే గారికి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్తాను తప్ప నాకేముంటుంది. సర్వేలన్నీ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నారు మీరు.
సర్వేలండి కాంగ్రెస్ కమ్యూనిటీ యూత్ అందరినీ కష్టండి మీ సర్వేలు చౌరస్తాలని చూసాను ముచ్చట్లు పెడతా కదా చెప్తున్నారు ఇండియాలో కొని వీళ్ళు చెప్తారు సీఎం కేసీఆర్ కావచ్చు కవిత యొక్క ప్రభావం మీద మరొకసారి అవకాశం ఇచ్చారు అధిష్టానానికి మీరు ఏ రకమైన గెలుపును లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు అందజేయబోతున్నారు నేను ఇంతకుముందు చెప్పిన వాటిలో ప్రభుత్వం చేసే పథకాలు నా విజయంలో మేజర్ భాగస్వామి రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు బీడీ పెన్షన్లు కావచ్చు విద్యార్థులకు సన్న బియ్యం కావచ్చు ప్రతి బల్లి పిల్లలు చదివినాడు తెలుగు మీడియం తప్ప దిక్కులేదు ఈనాడు ఇంగ్లీష్ మీడియం సన్న బియ్యం రేపటి నుండి సీఎం బ్రేక్ఫాస్ట్ కాబట్టి ముఖ్యమంత్రి గారి పథకాలు ఖచ్చితంగా నా విన్నట్టు ఉంటాయి నాది నిజాయితీ మరియు నిరంతరం ప్రజలతో ఉంది కాబట్టి నా వంతుగా రెండవది నా సైన్యం లేదా ఏదైతే మా కార్యకర్తలు ఉన్నారో అది కూడా పెద్ద బలం పెద్ద సైన్యం ఉంది మా ఈ సైన్యం ఉంది ఆ సైన్యం ఎంత ప్రగతి కొనసాగాలంటే సంక్షేమ పాలన అవసరం అదే నన్ను గెలిపిస్తుందని డాక్టర్ సంజయ్ చెప్తున్నారు నిజాయితీ ప్రజల మధ్యనే ఉండడం తన గెలుపు ఖాయమని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ మహేష్తో